ఒకవైపు మన జగనన్న పాలన ఇంత గొప్పగా ఉంది, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మూడేళ్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలాంటి ట్రాన్స్పరెన్సీ ఏమీ కూడా లేకుండా జన్మభూమి కమిటీలు లాంటి చెత్త కమిటీలు ఉండి జరగాల్సిన న్యాయం ఏ ఒక్కరికి కూడా సరిగా జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా వారు పరిపాలన చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి చంద్రబాబు నాయుడు గారి చెత్త పరిపాలనకి అందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఒక గట్టి సమాధానమే చెప్పారు. మరి ఈరోజు జగనన్న పాలన చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నాయకుడు, ఇలాంటి రాజకీయ నాయకుడు మేము ఎప్పుడు కూడా చూడలేదు. 10 కాలాల పాటు ఇలాంటి నాయకుడికే మేము మద్దతుగా ఖచ్చితంగా ఉంటాము. ఇలాంటి నాయకుడితోనే ఉండడం వల్ల మన జీవితాలు బాగుపడతాయని ఒక భరోసాని ఈరోజు జగనన్న ప్రభుత్వం ఇవ్వగలిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి ఒక్క దుర్మార్గమైన పాలనకు మళ్ళా రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియదు.